సో ఇప్పుడు టైం వచ్చేస్తే 5:00 అవుతుంది. వర్ష రీతిక వాళ్ళు వచ్చేసి పడుకున్నారు, అంటే మధ్యాహ్నం నుంచి పడుకోలేదు వాళ్ళు, అందుకనే పాలు ఇచ్చేసాను, పాలు తాగిసి పడుకున్నారు. సో ఒక 1 hour, 1.5 hour వరకు వాళ్ళు మ్యాక్సిమం లెగకపోవచ్చు. అండ్ నేను ఇప్పుడైతే కిచెన్ రూమ్లో ఉన్నాను, ఏం చేస్తున్నాను అని అనుకుంటున్నారు కదా, సో చూపిస్తాను మీ అందరికీ కూడాని. సో నేను డీమార్ట్లోనే మొన్న కేక్ తీసుకున్నాను కదా, సో కేక్ రెసిపీ నేను తర్వాత వ్లాగ్స్లో చూపిస్తాను. ప్రెజెంట్ అయితే ఇప్పుడు స్నాక్ టైం కదా అని చెప్పి చాకో చిప్ ఇడ్లీ కేక్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు పడుకున్నారు కాబట్టి, పడుకుని లేచేసరికి ఆకలి వేస్తుంది కదా పిల్లలకి, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా కూడా మనకి ఆకలి వేస్తుంది కదా పడుకుని లేచిన తర్వాత. సో అందుకనే వాళ్ళు లేచేసరికి చాకో ఇడ్లీ కేక్ అయితే బాగుంటుంది కదా ఈరోజు స్నాక్ వాళ్ళుగా చేద్దామని నేను కిచెన్ రూమ్లోకి వచ్చేసాను. అండ్ ఇది పిల్స్బెరీ వాళ్ళది, సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చూద్దాం ఎలా వస్తుందండి. నాతో పాటు మీరు కూడా చూడండి, ఒకవేళ నచ్చినట్టయితే మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి సర్వ్ చేయండి, చక్కగా తింటారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చూస్తుంటే పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారు. ఇడ్లీ అనేసరికి చాలామంది పిల్లలకి ఇష్టపడరు, బట్ ఇడ్లీ చాలా హెల్దీ కదా, దాంట్లోని ఇది చాక్లెట్ ఇవన్నీ మిక్స్ అయ్యి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి డిఫరెంట్గా లైక్ చేస్తారు, తింటారు కూడా. అండ్ మీతో నేను చాలా చాలా మాట్లాడాలి. పొంగల్ టైంలో అయితే ఫుల్ మూవీస్ కవర్ చేసేసాం మేము, మ్యాక్సిమం సెకండ్ షోస్కే వెళ్తామని చెప్పాను కదా మూవీస్ అన్నీ కూడా మేము. సో సెకండ్ షోలో ఎవ్రీడే భోగి రోజు నుంచి స్టార్ట్ చేస్తాము. F2 మూవీ చూసాం, NTR కథానాయకుడు చూసాం, తర్వాత KGF చూసాం, ఇంకోటేదో మూవీ, అలా మూవీస్ మేము చూడలే మూవీస్ అన్నీ కూడా కవర్ చేసేసాం కాబట్టి ఇంకా బ్యాక్ టు రొటీన్ వర్క్స్. ఇంకా అందరూ ఆఫీసెస్ స్కూల్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఇంకా ఎవరి డ్యూటీస్ వాళ్ళది, ఇంకా బిజీ లైఫ్ అనేది కామన్ అంతే కదా. ఇప్పుడు దాకా పండుగలు అయిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అందరూ కూడా అని. సో ఇప్పుడు ఇంకా నార్మల్ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అయిపోవాలి, మళ్ళీ నెక్స్ట్ అలా మనకి డేస్ బ్లాగ్స్ అవన్నీ కూడా రొటీన్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం వితౌట్ ఎనీ లేట్ మనం స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? చలో. సో ఇప్పుడు మనం కేక్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఇడ్లీ కేక్ ఇది వచ్చేసి నేను పిల్స్బెరీ చాకో చిప్ ఇడ్లీ కేక్ ఇది. సో ఈవినింగ్ స్నాక్స్ కింద ట్రై చేస్తున్నాను, సో ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. సో ప్యాకెట్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారు, ఇదంతా కూడా డిస్క్రిప్షన్ చక్కగా రాసింది ఎలా మెజర్ చేసుకోవాలి ఏంటి అనేది అంతా కూడా ఉంది. సో మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ మీకు మెజర్మెంట్ తెలియకపోతే ఇక్కడ బ్లాక్ కలర్ డాట్ కనిపిస్తుంది కదా, దాన్ని పట్టుకున్నట్టయితే మీకు మిల్క్ ఇక్కడ అంతవరకు వేయాలి. మిల్క్ సైజ్ వచ్చేస్తే మనకి 130 ml మిల్క్ వేసుకోవాలన్నమాట కరెక్ట్గా మెజర్మెంట్. సో ఇది అయితే పౌడర్, దీంట్లోనే చాకో చిప్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇవి కాచిన పాలే వేసుకుంటున్నాను, చూసారు కదా నేను పట్టుకుని అలాగా పాలు మెజర్మెంట్ చేసుకుంటున్నాను అనమాట. సో కరెక్ట్ మెజర్మెంట్ తెలియాలంటే 80 ml మిల్క్ చూసారు కదా ఇక్కడ రాసింది కదా, సో 80 ml మనం మిల్క్ వేసుకోవాలి. వేసుకుని జస్ట్ అలాగా మనం దాన్ని లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఇదేంటంటే మనకి ఇందులోనే అన్నీ మిక్స్ చేసేసి ఉంటాయి కాబట్టి రెడీమేడ్ మిక్స్, జస్ట్ మిల్క్ ఒక్కటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టాపింగ్స్లో మీకు కావాల్సి ఏదైనా సిరప్స్ యూజ్ చేసుకోవచ్చు, చాక్లెట్ సిరప్ కానీ, చెర్రీస్ కానీ, టూటీ ఫ్రూటీ కానీ, ఇంకా మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలంటే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. బట్ ఇదైతే మాత్రం చాలా బాగుంది, నాకు నచ్చింది. ఎందుకంటే ఇన్స్టెంట్గా అయిపోతుంది కదా మనం మొత్తం అవన్నీ వేసి ప్రిపేర్ చేయకుండా, సో అందుకే ట్రై చేస్తున్నాను. సో దీంట్లో వచ్చేస్తే నెక్స్ట్ మనం ఒక 2 tablespoons ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్ వేసుకుంటున్నాను, అంటే మన ఇంట్లో కూరల్లో వాడతాం కదా ఆయిల్ వేసుకుంటే కొంచెం ఏంటంటే షైనింగ్ ఉంటుంది అండ్ బాగుంటుంది అతుక్కుపోకుండా. ఇప్పుడు ఇది వచ్చేస్తే ఇడ్లీ ఇవి ఉంటాయి కదా పాత్రలు, ఇడ్లీ పాత్రలు, దాంట్లో నేను కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నీట్గా దాంట్లో వేసేసుకుంటున్నాను, ఇడ్లీలు అతుక్కోకుండా వస్తుంది కాబట్టి. ఇది వచ్చేస్తే చాలామంది అడిగారు నన్ను, ఇది నాకు ఒక ఫ్రీ గిఫ్ట్ అన్నమాట, ఏదో కొంటే ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చారు. సో ఇది మనం ఓవెన్లో పెట్టుకోవచ్చు, కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ అయితే మాత్రం కాదు, చాలామంది అడిగారు కదా అందుకే చెప్తున్నాను. సో ఇప్పుడు ఇదేంటంటే మనం ఫిల్ చేసేసుకోవాలి. ఇడ్లీస్ మొత్తం మనకి మ్యాక్సిమం 8 idlis వస్తాయి. నేనేం చేశానంటే ఫస్ట్ టైం కదా నాకు సరిగ్గా తెలీదు, అందుకే నేను 4 idlis లాగే పెట్టేశాను. అది కొంచెం కేక్ అంటే మనకి ఉబ్బుతుంది కదా, సో అందుకే నాకు పెద్ద పెద్ద ఇడ్లీలా వచ్చాయి. మీరు కొంచెం కొంచెం క్వాంటిటీతో మొత్తం 8 idlisలా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఒకసారి మనం దీన్ని ట్యాప్ చేసేసి ఇప్పుడు కుక్కర్లో పెట్టుకోవాలి. ముందుగా వాటర్ ఏంటంటే వేసుకుని దీంట్లో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకునేదంతా దీంట్లో పెట్టి ఒక 30 minutes low flame లో పెట్టి విజిల్ పెట్టుకోకూడదు.
థర్టీ మినిట్స్ వరకు దాన్ని అలానే వదిలేయాలి. వదిలేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ కూల్ అయిన తర్వాత మనకి తీస్తే ఇదిగోండి చూడండి ఇడ్లీ రెడీ అయిపోయింది. ఎంత బాగుందో కదా. సో పెద్ద పెద్ద ఇడ్లీలు అయితే మీకు 4 సరిపోతాయి, చిన్న చిన్నవి అయితే ఒక 8 వరకు వస్తాయన్నమాట. చాకో చిప్ కూడా చూసారు కదా, అది చక్కగా కుక్ అయ్యి మెల్ట్ అవుతుంది. అండ్ దీనిపైన మనం ఏదైనా సిరప్ వేసుకోవచ్చు, చాక్లెట్ సిరప్స్ అవన్నీ వేసి ఇంకా అట్రాక్టివ్గా చేసుకోవచ్చు. నేను చెర్రీస్తో లైట్గా అలా డెకరేట్ చేశాను, ఎందుకంటే పిల్లలకి మా పిల్లలకి అయితే చెర్రీస్ చాలా ఇష్టం వర్షగిరితికకి. సో అందుకే చెర్రీస్తో ఇలా డెకరేట్ చేసుకున్నాను. సో ఫైనల్గా నా ఏమంటారు దాన్ని సక్సెస్ అయిపోయింది, నేను చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యింది. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో నెక్స్ట్ వచ్చేస్తే నేను ఇప్పుడు నైట్ డిన్నర్లోకి చపాతీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. చపాతీలోకి ఇన్స్టెంట్గా మీ ఇంట్లో ఏమైనా వెజిటేబుల్స్ అలాంటివి ఏం లేనప్పుడు చపాతీలోకి కర్రీ వచ్చేసి ఆనియన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట నేను. సో చాలా బాగుంటుంది చపాతీలోకి, రోటీలోకి, వాటిలోకి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పాన్ పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొత్తిమీర, నెక్స్ట్ ఇంకా కరివేపాకు అండ్ పసుపు వేసుకుని ఒకసారి అవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు మనం చూసుకోవాలి. తర్వాత వచ్చేస్తే మన ఆనియన్స్ అనేవి ఏంటంటే కొంచెం పొడుగ్గా కట్ చేసుకోండి. ఇందులో ఆనియన్స్ ఎక్కువ పడితే, నేను ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను, 3 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. సో స్లైసెస్లా కట్ చేసుకున్నాను, చూసారు కదా కనిపిస్తుంది కదా. సో ఏంటంటే మనకి కొంచెం గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆనియన్స్ తొందరగా కుక్ అయిపోతాయి అండ్ టేస్టీగా ఉంటుంది కూర. మీరు చపాతీస్లోకి అయితే సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది ఆనియన్ కర్రీ, చాలామందికి తెలిసే ఉంటుంది. అంటే మన ఇంట్లో ఏమైనా వెజిటేబుల్స్ అలాంటివి ఉండవు కదా, కాయగూరలు అలాంటివి లేనప్పుడు ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. సో ఉప్పు వేసుకున్న తర్వాత నేను మూత పెట్టుకుని జస్ట్ కుక్ చేసుకున్నాను ఒక 5 మినిట్స్, సో దాట్ మనకి ఏంటంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా. తర్వాత మనకి ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసేసుకుందాం దీంట్లో. తర్వాత నేను కారం యాడ్ చేసుకుంటున్నాను, మీ టేస్ట్కి సరిపడా కారం. మీరు ఎంత కారం స్పైసీగా కాస్తే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే మీ దీన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. సో ఇవి వచ్చేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం, ఎందుకంటే ఈ మసాలాస్ ఇవన్నీ కూడా మనం వేసిన కారం ఉప్పు అన్నీ కూడా ఆనియన్స్కి పట్టాలి కదా. సో అంతవరకు అయిన తర్వాత ఒక మూత పెట్టుకుని మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు చేసుకుంటే సో ఇదంతా కూడా అబ్జర్వ్ చేసుకుని. సో ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేవి ఫుల్గా కుక్ అయిపోయిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను నేను. సో టమాటోస్ వచ్చేసి నేను ఒక 2 టమాటోస్ తీసుకున్నాను, అంటే కొంచెం మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కదా ఉత్తి ఆనియన్స్తో కన్నా. సో టమాటాస్ వేసుకున్న తర్వాత మళ్ళీ నేను మూత పెట్టుకున్నాను. సో ఆల్మోస్ట్ మన కర్రీ వచ్చేసి ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది, చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు దీని మీద మనం లైట్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుని గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా ఆనియన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు నేను చపాతీ కూడా ప్రిపేర్ చేసేసాను. సో చపాతీతో పాటు నేను కొంచెం పండుమిర్చి పచ్చడి ఇది, సో ఆ పచ్చడితో పాటు ఆనియన్ కర్రీతో ఈరోజు మా నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే మీకు ముందే తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళైతే మాత్రం కొత్తగా చూస్తున్న వాళ్ళు డెఫినెట్గా నేర్చుకోండి. సో వర్ష రితిక వాళ్ళకి కూడా నేను చపాతీ ఇచ్చాను. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా, ఇద్దరు కూడా తింటూ హ్యాపీగా వాళ్ళ ఫేవరెట్ కార్టూన్ షో చూస్తున్నారు మోటు పత్లు. అది ఫేవరెట్ ఇంకా చెప్పవసరం లేదు, ఇంకా అసలు ఛానల్ కూడా మమ్మల్ని మార్చనివ్వరు అన్నమాట, అదే చూస్తూ ఉంటారు. సో రితికకు వచ్చేసి నేను టమాటో కచప్ వేసి చపాతీ ఇచ్చాను, ఫస్ట్ సాస్ అంతా తినేస్తుంది, తర్వాత ఏమో చపాతీ తింటుంది అన్నమాట. సో వాళ్ళిద్దరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఫేవరెట్ షో చెప్పాను కదా అగోండి మోటు పత్లు, ఇంకెప్పుడు అదే ఆల్వేస్ అదే చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఫేవరెట్ యాక్చువల్లీ అది. సో ఇది నా వీడియో, మీ అందరికీ నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.